గోదావరి జిల్లా గోకవరం మండలంలో సతీసాయి బావ వాటర్ కు సంబంధించి వర్కర్లు ఈ రోజు మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ లో వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా బోస్ మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ఎంతో శ్రమించి కష్టపడిన సతీసాయి బావ వాటర్ సరఫరాకు సంబంధించి ఎంతో మంది పని చేస్తున్నప్పటికీ వారికి 7 నెలలుగా జీతాలు రానప్పటికీ అనేక కష్టాలు పడుతున్నట్లు బోస్ తెలిపారు. వారికి జీతాలు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి తీసుకువెళ్లి జిల్లా వ్యాప్తంగా మరింత ఉద్యతం చేస్తామని పాలూరి బోసుబాబు తెలిపారు. వచ్చును కానీ అది కూడా కట్టగా ఆ కుటుంబానికి చేదోడు వాదోడు కూడా లేకుండా పోయింది. దీని నిమిత్తం మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటంటే వీళ్ళకి వెంటనే పిఎఫ్ కట్టాలి, ఈఎస్సీకి ఎలిజిబుల్ చేయాలి, కనీసం హాస్పిటల్లో ఈఎస్సీకి వెళ్ళి హాస్పిటల్లో వైద్యం చేయించుకుందామన్నా ఈఎస్సీ వాళ్ళు చేయడం లేదు. దానికి కారణం ఏంటంటే మనం కట్టగా గవర్నమెంట్ వారు గత సంవత్సరం నుంచి ఈ పిఎఫ్ ఈఎస్సీ కట్టట్లేదు. వెంటనే కట్టి ఇలా 7 నెలల జీతాలు తక్షణం ఇప్పించాలని, చనిపోయిన బాధిత కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నుంచి కోరుకోవడం జరుగుతుంది. ఈ గనుక నెరవేర్చకపోతే మా ప్రియతమ నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, మాజీ శాసనసభ్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లి ఇది దీన్ని జిల్లా స్థాయిలో ఉద్యమం చేసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మీడియా మిత్రులకి మనం చేసుకుంటున్నాం. నమస్కారం. మేము గత 15 సంవత్సరాల నుంచి సత్సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో నేను ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. నాతో పాటు పనిచేస్తున్న ఆపరేటర్స్ లైన్మెన్స్ అందరూ కూడా గత సంవత్సరం నుంచి పిఎఫ్ ఈఎస్ఐ కట్టకపోగా 7 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వట్లేదు.